అదృష్టాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ దొరకదు. నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు, దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. శిఖరానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పాడేయవచ్చు. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వర్తిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు, కానీ జన్మతః కాదు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఏ దేశంలోనైనా మేధావులు, నేరస్తులు, దేశద్రోహులు అసహనంతో ఉన్నారంటే ఆ దేశంలో రాజు సరైన పనులే అమలు చేస్తున్నాడని అర్థం. శత్రువులోనైనా మంచి గుణం ఉంటే ప్రశంసించాలి. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో, ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు నీ జీవితం సరిపోదు. ఆహారం, నీరు, మంచి మాటలు, ఈ మూడే భూమి మీద ఉన్న అద్భుతమైన ఆణిముత్యాలు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు, అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. నీవు ఏదైనా పనిని మొదలు పెడితే ఓటమిని గురించి భయపడి దాని మధ్యలో విడవకు. తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయని వ్యక్తి సన్నగిల్లిన ముసలివాడితో సమానం. చెడ్డ భార్య తన భర్త తప్ప అందరి నుండి సలహాలు తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏది నచ్చినా తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.